కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెప్పపాటు విషాదానికి ఉదాహరణే పసిపాప ఉదంతం. ఎంత దారుణం, చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఒక 9 ఏళ్ల చిన్నారిని ఈ విండో బలుగునదా? బయట ఆకాశాన్ని, చెట్లను సరదాగా చూద్దామని విండోలో నుంచి బయట తలపెట్టి ఆడుకుంటున్న అమ్మాయి ఈరోజు ప్రాణాలతో లేదు. అందుకారణం డ్రైవర్ ఆదం మరిచి ఇలా బటన్ ప్రెస్ చేయడంతో ఆమె చనిపోయింది. ఎంత దారుణం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ముందు సీట్లో ఉన్నా, వెనక సీట్లో ఉన్నా, విండో సీట్ దగ్గర కూర్చున్నా, వారి చేతి వేళ్ళు విండోలో పెడుతున్నా జాగ్రత్తగా గమనించండి. వారు పసి హృదయాలు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఒక నిర్లక్ష్యం ఓ బాలిక ప్రాణాలు తీసేసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు, పాప ప్రాణం. గ్రాండ్గా జరుగుతున్న పెళ్లి బారాతులో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కారు అద్దంలో ఇరుక్కొని విలవిల్లాడుతూ ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. అది సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా. ఊరంతా పెళ్లి సంబరంలో మునిగిపోయింది. వధూవరులు కారులో కూర్చున్నారు. పెళ్లి కూతురుకు తోడుగా వెనక సీటులో కూర్చుంది 9 ఏళ్ల చిన్నారి ఇంద్రజ. ఇంద్రజ కారు కిటికీలో నుంచి బారత్లో చేస్తున్న డాన్సుల్ని చూస్తోంది. ఇది గమనించని డ్రైవర్ ఇంతలోనే కారు అద్దాల్ని పైకెత్తాడు. చిన్నారి మెడ డోర్లో ఇరుక్కుపోయింది. గొంతు ఒత్తుకుపోవడంతో ఊపిరి ఆడలేదు. ఇది గమనించిన స్థానికులు డోర్ కిందకు దించి చిన్నారిని బయటకు తీశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇంద్రజ చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నారి ఇంద్రజ మృతితో తండావాసులంతా విషాదంలో మునిగిపోయారు. డ్రైవర్ తప్పిదంతోనే ఇంద్రజ మృతి చెందిందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ శేఖర్ పై కేసు నమోదు చేశారు. కారు లోపల చిక్కుకుని చిన్నారులు ప్రాణాలు వదిలిన ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. డోర్ ఓపెన్ అవ్వకపోవడం, లోపల ఊపిరాడకపోవడంతో ఆ ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇకపై ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కార్ డ్రైవర్లు ఓనర్లకి సూచిస్తున్నారు అధికారులు. కార్ లాక్ చేసే ముందు, అద్దాలు క్లోజ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇట్లా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఆ కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నా ఉన్నాము. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారు డ్రైవర్ నిర్లక్ష్యం పాప ప్రాణాలు ఎలా తీసింది? అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో జరిగినటువంటి ఘటనలో ఆ చిన్నారి చనిపోయింది. మనం ఆ ప్రమాదం ఎట్లా జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడవచ్చు, ఇదే అంటే ఇదే షిఫ్ట్ కారు, మా షిఫ్ట్ డిజైర్ కార్ అయితే ఉంది. ఇదే కారులో వెనక సీట్లో పాప కూర్చుంది. ఆ ప్రమాదం ఎట్లా జరిగిందో ఒకసారి ప్రయత్నం అంటే విధానాన్ని అయితే అంటే తెలియజేసే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. వెనక సీట్లో ఇట్లానే పాప ఒంటరిగా వెనక సీట్లో కూర్చుంది. ముందుగా కారు ముందు భాగంలో పెళ్లి భారత్ డ్యాన్సులు జరుగుతున్నాయి. ముందు ఆ కారులో ఈ ముందు సీట్లో డ్రైవర్తో పాటు ఇక్కడ అంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా కారులో ఉన్నారు. కానీ పెళ్లికు ఈ పాప ఏం చేసిందంటే ముందు జరుగుతున్నటువంటి ఆ డ్యాన్సులు ఇట్లా తల బయటికి పెట్టి ఇట్లా చూస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ముందు సీట్లో ఉన్నటువంటి డ్రైవరు ఏమాత్రం అంటే వెనక సీట్లో పాప ఉన్న విషయాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యంగా గ్లాసు డోర్ వెనక గ్లాస్ డోర్ వెక్కించడంతో పూర్తిగా అంటే ఈ మెడ విసుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. పాప కారులో కూర్చొని ఇదిగో ఇలాగే బారాత్ని చూస్తోంది. ఇంతలో కారు అద్దాలు క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ నా వద్ద ఒక చిన్న టాయ్ ఉంది. ఈ టాయ్ ఎట్లా జరిగింది, ప్రమాదం జరిగే ప్రయత్నం అయితే ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా ఈ పాపని ఇట్లా తల బయటికి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి డ్యాన్సులు అయితే చూస్తుంది. అదే క్రమంలో కార్ డ్రైవరు ఈ దీన్ని గ్లాసును పైకెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇట్లా అయిపోయేసరికి పూర్తిగా మెడ కారులోకి అంటే బిసుకుపోయి పూర్తిగా అక్కడ క్షణాల్లోనే ప్రాణం విడిచినటువంటి ఘటన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా కారు డోర్లో ఏమాత్రం చిన్న వేలు పడినప్పటికి కూడా మనకు చాలా అంటే నొప్పి ఉంటుంది. కానీ ఈ మెడ భాగం పూర్తిగా ఇక్కడ లాక్ అయ్యేసరికి ఎటువంటి శ్వాస ఆడకుండా శ్వాస ఆడకపోయేసరికి వెంటనే పాప చనిపోయినట్టుగా తెలుస్తుంది. పాపని గమనించకుండా బటన్ నొక్కి విండో క్లోజ్ చేశాడు డ్రైవర్. కారు అద్దాల్లో అచ్చం ఈ టెడ్డీ బేర్ లాగే మెడ ఇరుక్కుపోయి నరకయాతన పడుతూ చిన్నారి ఇంద్రజ కన్ను మూసింది.
కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే డ్రైవర్ ముందు సీట్లో ఉన్నాడు, అదే ఇంకో ముందు సీట్లో వధువు వరుడు ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళంతా కేవలం ముందు జరుగుతున్నటువంటి ఏదైతే భారత్ డ్యాన్స్లను పరిశీలించే ప్రయత్నంలో ఉన్నారో చూస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఇంద్రజీ కూడా చాలా ఆసక్తిగా డ్యాన్సులు చూస్తున్న క్రమంలోనే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంగా గ్లాసును ఎత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులు అయితే కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ చిన్నారి ఏదైతే బంధువుల పెళ్లికి వెళ్ళినటువంటి ఇంద్రజ చిన్నారి కారులో కూర్చొని డ్రైవర్ నిర్లక్ష్యంగా గ్లాసును పైకెత్తడంతో చనిపోయింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ తండాలో బజ్జగూడెం తండాలో ఈ పాప మృతితోటి అక్కడ కొంత విషాచాలి తలుముకున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత డ్రైవర్లతో పాటు ఈ కారు యజమానులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ స్థానికులతో పాటు ఇతరులు కూడా ఇదే చెప్తున్నటువంటి విషయం అయితే గమనించాల్సి ఉంది. కార్ డోర్లో నుంచి తల బయట పెట్టి పెళ్లి బారాత్ చూడాలనుకోవడమే ఆ పాప పాలిట శాపంగా మారింది. కన్నవాళ్లకు జీవితాంతం కడుపు కోతను మిగిల్చింది.